హలో అండి. హలో అండి. ఈరోజు రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా పులివెందులు వెళ్తున్నారు జగన్మోహన్ రెడ్డి. అక్కడ ఆయన నివాళులు అర్పించేసిన తర్వాత ఒక ముఖ్యమైన విషయాన్ని ప్రకటించబోతున్నారు. రాజకీయంగా ఆయన జీవితానికి సంబంధించిన ఒక ముఖ్య పరిణామం ఒకటి సంభవించబోతుందని చెప్పి మీడియా వర్గాల్లో సంచలనమైన వార్త అయింది ఈరోజు. అదేంటంటే, ఎమ్మెల్యే పదవికి జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేసి, ఎంపీ పదవికి అవినాష్ రెడ్డి చేత రాజీనామా చేయించి, జగన్మోహన్ రెడ్డి గారేమో ఎంపీగా పోటీ చేసి ఢిల్లీకి వెళ్ళిపోవాలని, ఢిల్లీకి పారిపోవాలని, వెళ్ళిపోవాలని కాదు ఢిల్లీకి పారిపోవాలని, ఇక్కడ చంద్రబాబు నాయుడిని అసెంబ్లీని వదిలించుకొని ఆ రాష్ట్రాన్ని కూడా వదిలించుకొని ఢిల్లీ పారిపోవాలని, ఇక్కడ ఆయనకి ప్రాణభయం కూడా ఉన్నట్టు ఆయన భయపడిపోతున్నారు. ఆయన చేసిన కుంభకోణాల తాలూకా రౌడీ మార్కులు, చాలామంది డాన్స్ ఉన్నారు ఆయన వెనకాల. ఈయన చేసిన కుంభకోణాలు, ఈయన చేసిన మైనింగ్ మాఫియా వెనకాల చాలా పెద్ద పెద్ద డాన్స్ ఉన్నారని, వాళ్ళందరితో ఆయనకి ప్రాణభయం ఉందని. ఎందుకంటే వాళ్ళెవరికి కూడా సరిగా చెల్లింపులు చేయలేదంట. ఈయన దాదాపు 6.5 లక్షల కోట్లు దోపిడీ చేసి బయట దేశాలకు తరలించిన మైనింగ్లో, ఆ తరలించిన వాళ్ళు మధ్యలో ఉన్న బ్రోకరేజ్ చేసిన డాన్స్కి ఎవరికి కూడా రూపాయి కూడా చెల్లించలేదంట ఈయన. అదొక భయం, ప్రాణభయం ఉంది, అందుకనే ఢిల్లీ పారిపోతున్నాడని. పైగా ఎమ్మెల్యే పదవికి తను రాజీనామా చేసి, అది అవినాష్ రెడ్డికి కాకుండా తన భార్య భారతికి కానీ లేదా తల్లి విజయమ్మని కానీ దించాలని చెప్పి అనుకుంటున్నారంట. మరి తల్లి విజయమ్మ ఇలా అసెంబ్లీకి పోటీ చేయడానికి, మళ్ళీ జగన్మోహన్ పార్టీ తరఫున పోటీ చేయడానికి ఆవిడకి ఇష్టపడుతుందా, ఆవిడ సిద్ధపడుతుందా, అసలు ఈ రకమైన ఈ భయం ఏంటి? ఈ కేసులకు సంబంధించి, మాఫియా డాన్ల గురించి, జగన్మోహన్ రెడ్డికి ఉన్న తన సొంత మాఫియా డాన్ల గురించి జగన్మోహన్ రెడ్డికి ఉన్న భయాలు ఏంటి, వీటి గురించి మీరు ఎలా విశ్లేషిస్తారు? మొదటిగా ఒక్కటి చెప్పుకోవాలండి, గడిచిన కొద్ది రోజులుగా ఈ యొక్క సోషల్ మీడియాలో కానివ్వండి, అనేక వార్తా పత్రికల్లో ఒక ప్రత్యేకమైన కథనంగా వస్తుంది, చాలా హాట్ టాపిక్గా మారిపోయింది. అదేంటి అంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎంపీగా పోటీ, అదే ఏదైతే ఉందో కడప నియోజకవర్గం నుంచి పోటీ చేయాలన్న ఆలోచనలో ఉన్నారని చెప్పేసి వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. దీంట్లో ప్రధానంగా మనం గమనించుకోవాల్సింది ఏంటంటే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ప్రతిపక్ష హోదా కూడా దక్కని పరిస్థితి ఈరోజు. అవును, ప్రతిపక్ష హోదా కూడా లేదు ఈరోజు. ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీలో ఎదుర్కోవాలి అనేది పూర్తిగా అర్థం కాని పరిస్థితులు ఉన్నారు వాళ్ళు కానీ వాళ్ళ పార్టీ నాయకులు కూడా. ఒక్కసారిగా వాళ్ళందరికి కూడా భవిష్యత్తు గురించి ప్రశ్నార్థకంగా మారిపోయింది. గడిచిన 5 సంవత్సరాలు ఏదైతే ఉన్నాయో పూర్తిగా అధికార మదంతో విర్రవేగినటువంటి వ్యక్తులు ఈరోజు ఒక్కసారిగా అంత ఎత్తు నుంచి అధఃపాతాలను పడిపోయేసరికి ఏమి చేయాలో తోతని పరిస్థితి. ఇటువంటి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం ఆలోచిస్తున్నారంటే, ఆయన చేసిన కుట్రలు ఈరోజు ఒక్కొక్కటిగా ప్రతి శాఖలో ఒక్కొక్కటిగా ప్రతి వ్యక్తులకు సంబంధించిన బయటకు వస్తూ ఉన్నాయి. ఇటువంటి కేసుల నుంచి తప్పించుకోవాలంటే ఏంటి పరిస్థితి అని ఆలోచిస్తూ ఉంటే ఆయనకు ఒక ఆలోచన వచ్చిందని చెప్పేసి వాదనలు. అదేంటంటే, పులివెందుల శాసనసభ నుంచి ఆయన రాజీనామా చేసి, అదే పులివెందుల శాసనసభ నుంచి వాళ్ళ సతీమణి గారు భారతిరెడ్డి గారు కానీ లేదా తల్లి విజయమ్మ గారు కానీ పోటీలో నిలబెట్టాలని. అదేవిధంగా కడప ఎంపీ స్థానంలో ఇప్పుడు ఎవరైతే ఎంపీగా ఉన్నారో అవినాష్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వస్తున్నటువంటి ఆ పార్లమెంట్కి ఆయన చేత రాజీనామా చేపించి అదే స్థానంలో జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేయాలని. దీని వెనుక ఉన్న ప్రధాన కారణం ఏంటంటే, రాష్ట్రంలో శాసనసభలో వీళ్ళు పూర్తిగా సంఖ్యాబలం లేదు, అసలు ఏ బలం కూడా లేదు, ఎదుర్కొనే పరిస్థితి కూడా లేదు. దానికి చిన్న ఉదాహరణ ఏంటంటే, ఆ యొక్క అసెంబ్లీ సమావేశాలు తొలిసారి జరిగిన ఏవైతే ఉన్నాయో ప్రమాణ స్వీకారం సంబంధించి, జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా వచ్చి వెళ్ళారో, అసలు ఆయన మొహం ఏ విధంగా ఉందో రాష్ట్ర ప్రజలంతా చూశారు. సరిగ్గా చంద్రబాబు నాయుడు గారిని చూసే పరిస్థితి కూడా లేదు. మీరు గమనించుకుంటే అదే చంద్రబాబు నాయుడు గారు 2014 అధికారంలోకి వచ్చిన తర్వాత, అదేవిధంగా 2019 ఓడిపోయిన తర్వాత కూడా చాలా ధైర్యంగా అసెంబ్లీకి వెళ్ళడం జరిగింది. అవును, అధికార పక్షాన్ని ప్రతిపక్షంలో ఉండి కూడా పోరాటాలు చేయడం జరిగింది. ఇంతవరకు ఒక్కసారి కూడా వెన్ను చూపు నాయకుడు. బట్ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు, వెన్ను చూపాడు, ప్రమాణ స్వీకారం చేసి తడబడ్డాడు. ఆ రోజు వెంటనే వెళ్ళిపోయాడు 2 నిమిషాల్లో. ఇంకా భవిష్యత్తు ఏంటి, ఒక్క 2 నిమిషాలు మీరు లెక్క చూసుకుంటే ఆ రోజు నా తెలిసి అసెంబ్లీలో ఉన్నది ఆయన 5 నుంచి 10 నిమిషాల పాటు, అంతే, 5 నుంచి 10 నిమిషాల పాటుకి తట్టుకోలేకపోయాడు. ఇంకా 5 సంవత్సరాలు ఎలా ఉంటుంది భవిష్యత్తు, ఒక్కసారిగా ఊహించుకునేది సాధ్యమయ్యే పరిస్థితి కాదు. అదే విధంగా ప్రధానంగా చూసుకుంటే కేసులు, ఇంకా కేసుల గురించి ఢిల్లీలో ఆయన అధికారులు ఉన్నప్పటికి కూడా ఢిల్లీలో ఎవరు కూడా సరిగ్గా సహకరించిన పరిస్థితి. ఎన్నోసార్లు సిబిఐ కోర్టు ఛార్జ్షీట్ వేయడం జరిగింది, ఎన్నోసార్లు కోర్టు హీరింగ్కి వెళ్ళని పరిస్థితి. ఇవన్నీ తప్పించుకోవాలంటే కేవలం ఢిల్లీలో ఏమన్నా అవకాశం ఉంటుందా, ఎంపీగా వెళ్ళడం ద్వారా ఢిల్లీలో ఏమన్నా నాకు పరిచయాలు పెరిగే అవకాశం ఉందా, లేదా అక్కడ వ్యక్తులతో
కేసుల నుంచి కొద్దిగా ఉపశమనం పొందే పరిస్థితి ఉందా, ఒక చిన్న ప్రయత్నం చేద్దాం అని చెప్పేసి. అంటే పాత కేసులే కాకుండా ఇప్పుడు ఈ 5 ఏళ్ల పాలనలో కూడా దాదాపు 15 లక్షల కోట్లు పైగా దోపిడీ చేసిన దాఖలాలు అన్నీ కూడా సాక్ష్యాధారాలతో పట్టుబడుతున్నాడు. సో ఇప్పుడు కొత్త కేసులు కూడా నమోదయ్యే అవకాశం ఉంది ఆయన మీద, ఆ భయం కూడానా? పాత కేసులు అంటే దాదాపు 31, 33 ఉండడం జరిగింది, అవినీతికి సంబంధించి సిబిఐ కేసులు కానివ్వండి, ఈడీ కేసులు కానివ్వండి. బట్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారిన తర్వాత 2019 నుంచి 2024 వరకు చాలా భారీ మొత్తంలో కేసులు, అధిక సంఖ్యలో కేసులు నమోదవబోతున్నాయని చెప్పేసి సిఐడి తేల్చి చెప్పేసిందండి. ప్రతి శాఖకి 1 నుంచి తక్కువలో తక్కువ 5 కేసులు వేసుకున్నా కూడా ప్రతి శాఖలో కుంభకోణం జరిగిన మాట వాస్తవే. అవన్నీ కూడా బయటికి తెస్తే సుమారుగా 2019 నుంచి 2024 వరకు 100 కేసులు తక్కువలో తక్కువ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి గారి మీద పెట్టే అవకాశం ఉందని చెప్పేసి అంటున్నారు. ఈరోజు ఆయన స్థాయి ఏంటంటే కేవలం పులివెందుల శాసనసభ్యులు, బట్ చేసిన తప్పులు ఎన్ని ఉన్నాయి, ఆర్థికంగా ఎన్ని కోట్లు, ఈరోజు ప్రతి దాంట్లో డిజిటల్ మీడియా కార్పొరేషన్ 2000 కోట్లు బయటపడిన వాస్తవం కదా, మైన్స్ కి సంబంధించి 1000 కోట్లు బయటపడిన మాట వాస్తవం కదా, పౌర సరఫరాల శాఖలో 1000 కోట్లు, ప్రతి దాంట్లో 1000 కోట్లు, ఎక్కడ కూడా చిన్న చిత్తగా అమౌంట్ ఎక్కడ కూడా లేదండి. ప్రతి దాంట్లో భారీ స్థాయి కుంభకోణాలు అన్ని సిఐడి చెప్పినవన్నీ కూడా, ఏ వ్యక్తులకు సంబంధించి కాదు, మద్యపానం దానికి సంబంధించి ఇంకా చెప్పే పనే లేదు, ఊసే లేదు. 1000 కోట్ల రూపాయలు కంటైనర్ల ద్వారా వెళ్ళిన పరిస్థితి అవన్నీ కూడా ప్రజలంతా చూశారు. ఇవన్నీ కేసులు లెక్కేసుకుంటే సుమారు 100లో కేసులు నమోదయ్యే అవకాశం ఉంది జగన్మోహన్ రెడ్డి గారి మీద. ఇవన్నీ తప్పించుకోవాలంటే వేరే దారి కనపడక ఢిల్లీ ఎంపీగా పోటీ చేసే అభిప్రాయంలో అని చెప్పేసి వాదనలు వస్తూ ఉన్నాయి. ఢిల్లీ ఎంపీగా పోటీ చేయడానికి అవినాష్ రెడ్డి చేత రాజీనామా చేయించాలనుకుంటున్నారు, పైగా ఆయనకి పులివెందుల అసెంబ్లీ స్థానం కూడా కేటాయించము, ఆయన తల్లి గారికి కానీ భార్య గారికి కానీ ఇస్తాననుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. మరి దీనికి సమ్మతిస్తాడా అవినాష్ రెడ్డి? ఒకటి మనం ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే అవినాష్ రెడ్డి గారి ఏ విధంగా రాజకీయ చరిత్ర ఏ విధంగా ఉందని చెప్పేసి చూసుకోవాలి. అవినాష్ రెడ్డి గారు ఈరోజు అనేక కేసుల్లో ముద్దాయిగా ఉన్న మాట వాస్తవం కాదంటారా? అందులో ప్రధానంగా ఉన్నటువంటి కేసు ఏంటంటే ఈరోజు ఆరోపణలు ఎదుర్కొన్న కేసు, వాళ్ళ తండ్రి గారు అరెస్ట్ అయిన కేసు ఏంటి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఈరోజు సిబిఐ ప్రత్యక్షంగా చెప్పడం జరిగింది, అవినాష్ రెడ్డి గారు యొక్క ఏదైతే వాళ్ళ బాబాయి యొక్క వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ప్రధాన నిందితుగా ఉన్నా చెప్పేసి అనేక ఆధారాలతో సహా బయటపెట్టడం జరిగింది. వాట్సాప్ కాలింగ్ యాక్టివిటీ ద్వారా, జియో ట్రాపింగ్ లొకేషన్ ద్వారా, ఇవన్నీ బయటపడ్డా ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు ఒప్పుకుంటాడా లేదా అని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా డౌట్గా ఉంది ఈరోజు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చెబితే ఒప్పుకుంటాడని చెప్పేసి వార్తలు వినిపిస్తున్నాయి, ఎంతవరకు నిజం అని చెప్పేసి చూడాలి. కానీ ఒక్కటి ఆలోచించుకోవాలి, జగన్మోహన్ రెడ్డి గారు అవినాష్ రెడ్డి గారు ఒప్పుకుంటారా లేదా, ఒకవేళ ఒప్పుకుంటే తరువాతి పరిణామాలు ఏ విధంగా ఉంటాయి అనేది ఒక్కసారి ఆలోచించుకోవాలని చెప్పేసి అక్కడ స్థానిక పులివెందుల ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ఈరోజు అడ్డుగా ఉన్నారని చెప్పి చిన్నే తీసేశాడు ఆయన బయటికి. ఇక్కడ ఆ వ్యక్తిని అవినాష్ రెడ్డి గారిని దగ్గరగా చూసినటువంటి వ్యక్తులు పులివెందుల ప్రజలు, అదేవిధంగా కడప లోక్సభ పార్లమెంట్ వ్యక్తులు. ఆయన ఎటువంటి వ్యక్తిత్వం కలిగిన వాడు రాష్ట్ర ప్రజలందరితో పాటు పులివెందుల ప్రజలకి, స్థానిక ప్రజలకు మరీ బాగా తెలుసు. యాక్చువల్గా వివేకానంద రెడ్డి గారికి అవినాష్ రెడ్డి గారికి ఉన్న తగదా కూడా అదే ఎంపీ పార్లమెంట్ స్థానం గురించే. సో మళ్ళీ అదే పార్లమెంట్ స్థానాన్ని జగన్మోహన్ రెడ్డి టచ్ చేస్తున్నాడు ఇప్పుడు. సిబిఐ గారు సిబిఐ చెప్పడం జరిగింది కడప లోక్సభ ఎంపీ స్థానానికి సంబంధించి ఎవరు పోటీ చేయాలని అభ్యర్థి విషయంలోనే వాళ్ళిద్దరికి ప్రధానంగా తగాదా ఏర్పడిందని చెప్పేసి ఆ వైరం కాస్త చావు దాకా వెళ్ళింది, దాంట్లో ఎవరు పాత్ర ఉందని చెప్పేసి వాళ్ళు కూడా తేల్చి చెప్పడం జరిగింది. సో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ విషయాన్ని పునరాలోచించుకొని తన ప్రాణాలను కాపాడుకోవడానికి విషయంలో కూడా అవినాష్ రెడ్డి గారితో ఒక మంచి సంబంధాన్ని కలిగి ఉంటే మంచిది అని చెప్పేసి స్థానిక ప్రజలకు చెబుతాం. లేదంటే ఆయన ప్రాణాళిక ప్రమాదం కావచ్చు అది. ఓకే అండి, మరి ఇంకోటి ఆయన తల్లి గారిని కానీ భార్య గారిని కానీ పులివెందుల స్థానంలో నిలబెడతారంట ఈయన ఎంపీగా వెళ్ళిపోతే. ఆయన తల్లి విజయమ్మ గారు ఈయన పార్టీ తరఫున కానీ ఈయన ఇంటికి రావడం కానీ మళ్ళీ రాష్ట్రానికి రావడం కానీ అసెంబ్లీకి పోటీ చేయడం కానీ అసలు అవకాశం ఉందంటారా పులివెందుల అసెంబ్లీకి పోటీ చేయడానికి? ఒకటండి, ఈరోజు విజయమ్మ గారు ఏదైతే ఎన్నికల డే పోలింగ్ డే ఉందో ఆ ముందు రోజు, ఒక్కరోజు ముందుగా ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. అది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. మీరు గమనిస్తే ఈరోజు అదే విజయమ్మ గారు ఎన్నోసార్లు ఇద్దరికి గెలిపించాలి, వాళ్ళ కూతురు ఎవరైతే ఉన్నారో షర్మిల గారిని కాంగ్రెస్ నుంచి గెలిపించాలని చెప్పింది ఆవిడే, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాలని కూడా చెప్పింది ఆవిడే. కానీ అదే ఆవిడ ఒక్కసారిగా సంచలనమైన వీడియో రిలీజ్ చేసింది. ఆ వీడియో ఏంటంటే షర్మిలమ్మని గెలిపించండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. దాన్ని బట్టి ఏమర్థం అవుతుంది ఈరోజు ప్రజలందరూ కూడా ఏమర్థం చేసుకోవాలి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. దాని ఉద్దేశం వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి అవినాష్ రెడ్డి గారిని ఓడించమని. అంటే దాన్ని బట్టి ఏ విధమైన సంకేతాలు ఇస్తున్నారండి ఈరోజు సొంత కొడుకుల పార్టీకి సంబంధించి. ఈరోజు ఆవిడ అంతగా ఇష్టం లేదని చెప్పేసి ఆ వీడియో ద్వారా చెప్పినట్లు ప్రజలందరికీ కూడా అర్థమైంది. ఈరోజు అదే విజయమ్మ గారు ఎలా పోటీ చేస్తారని చెప్పేసి ప్రజలందరూ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. అంత బహిర్గతంగా చెప్పింది కదా ఆవిడ ఈరోజు, ఏ ఒక్క ఊహాగానాలో ఎవరో చెబుతున్నటువంటి మాటలు కదా ఇవన్నీ కూడాను.
డైరెక్ట్గా ఆవిడే వచ్చి మీడియా ముందు ముఖంగా చెప్పడం జరిగింది ఈరోజు. అటువంటి ఆవిడ ఈరోజు పులివెందుల నుంచి, అది కూడా వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ నుంచి, ఏ విధంగా పోటీ చేస్తారు, పోటీ చేసినా కూడా ప్రజలు గెలిపించుకుంటారా అనేది ప్రశ్న. ఇక్కడ ఇప్పుడు మీరు అన్నదే మరో ప్రశ్న వేస్తున్నా అండి. ఒక మీరు అనుకున్నట్టే మనం ఈ వార్తలు ఆధారంగానే అనుకున్నది అనుకున్నట్టు జరిగి జగన్మోహన్ రెడ్డి పార్లమెంటుకి పోటీ చేసి, భారతి రెడ్డి గారు కానీ మీరైతే విజయమ్మ గారు అయితే పోటీ చేసే ప్రసక్తి ఉండకపోవచ్చు అని చెప్తున్నారు. భారతిరెడ్డి గారు పులివెందుల అసెంబ్లీకి, పార్లమెంటుకి జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు పోటీ చేసి, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇన్ని కుంభకోణాలు వెలుగు చూసి, ఇంత దారుణాలు జగన్మోహన్ రెడ్డి పాలనలో ఉన్న దారుణాలన్నీ బయటపడుతున్న పర్యవసానంగా జగన్మోహన్ రెడ్డి అటు ఎంపీ స్థానంలోనూ, భారతిరెడ్డి ఇటు అసెంబ్లీ స్థానంలోనూ ఇద్దరు ఓడిపోతే ఒక్కటండి, అదే జరిగితే వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు పూర్తిగా అగమ్యగోచరం అని చెప్పుకోవాలి. అంటే ఇప్పటికే భవిష్యత్తు లేదు అసలు ఆ పార్టీకి. ఇప్పటికీ భవిష్యత్తు లేదు. ఒకటి భవిష్యత్తు లేక ఆయన మళ్ళీ ఢిల్లీ పారిపోతున్నాడు. పార్టీ అధినాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు కేవలం శాసనసభ్యులుగా పులివెందుల నుంచి గెలిచిన మాట వాస్తవం. సో ఇప్పుడు ఆ యొక్క పులివెందుల శాసనసభ్యత్వం కూడా పోతే, అదేవిధంగా ఏదైతే పోటీ చేయబోతున్నారని చెప్పేసి అంటున్నారు, ఆ యొక్క కడప పార్లమెంట్ స్థానంలో కూడా ఓడిపోతే పూర్తిగా వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ అధఃపాతాలనికి వెళ్ళిపోతుంది. భవిష్యత్తులో కోరిక లేని స్థితికి మొదలు కోలుకొని లేదు కూడా చెప్పుకోవచ్చండి. ఆల్రెడీ పాతాళానికి వెళ్ళిపోయింది, అందుకని ఆయన ఢిల్లీ పారిపోవాలని చూస్తున్నాడు. ఒకటి, ఆయన గెలుపు ద్వారా కొద్దీ గొప్ప వాళ్ళ కార్యకర్తలు ఎవరవుతున్నారో ఆ ఒక్క గెలుపుని చూసుకున్నాను ఆనందపడుతున్నారు. ఒక్క గెలిపోయినా ఏవిలో చోట ఉండదే దిక్కు అన్నట్టు, ఆముదం చెట్టు దిక్కు అంట, ఏ చెట్టు లేని చోట. అదేవిధంగా ఈరోజు ఆయన కూడా ఓడిపోయాడు అనుకోండి, ఈరోజు పూర్తిగా 2029 ఎన్నికలకి వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ ఉండదు అని చెప్పేసి ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఓకే అండి, ముగిద్దామండి. ఇక ఒక విషయం, మరో విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి కనుక ఢిల్లీ పారిపోతే ఇక్కడ వాళ్ళ నాయకులు, ఈ దోపిడీ చేసిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, వాళ్ళ కార్యకర్తలు సోషల్ మీడియాలో దారుణంగా పచ్చిబూతులు మాట్లాడే కార్యకర్తలు, వీళ్ళ జీవితాలన్నీ అగమ్యగోచరం అయిపోతాయి, వీళ్ళందరూ ఎటు కాకుండా అయిపోతారు, వాళ్ళ జీవితాలన్నీ నాశనం అయిపోతాయి అంటున్నారు. ఒకటి వాస్తవండి, ఏదో అధికారం ఉందని చెప్పేసి వాళ్ళు ఏ విధంగా చేశారో, రాష్ట్ర ప్రజల్ని, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని, అప్పటి చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యుల్ని, ప్రతి ఒక్కరిని కూడా విమర్శించిన మాట వాస్తవం. ఇవన్నీ కూడా సోషల్ మీడియా సాక్ష్యాలు కూడా ఉన్నాయి. ఈరోజు ఆ విధంగా ఒక వ్యక్తిని చూసుకొని ఈ విధంగా వాళ్ళంతా దుర్మార్గమైన చర్యలకు పాల్పడితే ఈరోజు ప్రభుత్వం మారిపోయింది. మరి వాళ్ళ భవిష్యత్తుకి ఎవరు హామీ ఉంటారు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ అనుకున్నట్టుగా జరిగి ఢిల్లీ వెళ్ళిపోతే వీళ్ళందరూ ఎటు వెళ్ళిపోవాలి? ఈరోజు రాష్ట్రంలో ఉండే పరిస్థితి ఉందంటారా? అప్పటికీ చంద్రబాబు నాయుడు గారు చట్టం తన పని తాను చేసుకుపోతుందంటే, ఇప్పటికీ కూడా చాలా దయాదాక్షిణాలతో వాళ్ళ పట్ల వ్యవహరించడం జరుగుతుంది. ఈరోజు ఇంకా వాళ్ళ మీద దృష్టి కూడా పెట్టలేదండి. ఈరోజు తెలుగుదేశం కూటమి ఆ యొక్క ఎవరైతే ఈ విధంగా ప్రవర్తించారో వాళ్ళ మీద దృష్టి కూడా పెట్టలేదు. ఇంకా వరకు కేసు కూడా నమోదు అవ్వలేదు. మీరు చూస్తే వాళ్ళే భయపడిపోతున్నారు. ఇంకా ఒక్కసారిగా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ వీళ్ళ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే పూర్తిగా రాష్ట్రంలో ఉండే పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళు ప్రజల్ని ఇబ్బంది పెట్టారు. ఒక్క పార్టీని ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తులు కాదు వాళ్ళందరూ కూడా. ప్రజల్ని ఇబ్బంది పెట్టిన వారిని ఎప్పుడు కూడా ఎవరు చట్టం కూడా వదిలిపెట్టదు ఈరోజు. సో వాళ్ళందరూ కూడా పూర్తిగా అడ్రస్ లేకుండా వెళ్ళిపోతారని చెప్పేసి అంటా ఉన్నారు ఈరోజు. ఇంకేంటి చూద్దామండి, జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ పారిపోతారా, విదేశాలకు పారిపోతాడా, ఇంకెక్కడికైనా పారిపోతాడా, లేదంటే మానసికంగా అలా కుంగి కుసించిపోయి తన జీవితాన్ని తనువు చాలిస్తాడా అనేది ముందు రోజుల్లో చూద్దామండి. మరో వీడియోలో మళ్ళీ మాట్లాడుకుందామండి.